హాయ్ గార్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దామో భారత్ గారు, సీనియర్ జర్నలిస్ట్, వారితో ఒకసారి మాట్లాడతాం. సో నమస్కారం. నమస్తే సార్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం కూడా అఘోరి పాపులారిటీ మనం పెరగడం చూస్తున్నాం, ఆమె ఆత్మార్పణ చేసుకుంటా అని చెప్పడంతో ఒక్కసారికి హౌస్ అరెస్ట్ అయితే చేసేసారు. అయితే ఇప్పుడు ఈమె చూడడానికి కాశీ హరిద్వార్ నుంచి విపరీతంగా అఘోరాలు వచ్చేస్తున్నారు హైదరాబాద్కి అని చెప్పేసి అని అంటున్నారు. మరి ఎందుకు ఈమెకి ఇంత సపోర్ట్ పెరిగిపోతుంది? సో వాళ్ళు వచ్చి ఇక్కడ ఏం చేస్తారు? వాళ్ళ అంటే వ్యూహం ఏ విధంగా ఉంటుంది? మరి ఆత్మార్పణ చేసుకునే విధంగా ఆమెను ప్రోత్సహిస్తారు, లేదా మరి దీన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా డీల్ చేస్తారు? బీజేపీ ఏ విధంగా క్యాష్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది సార్? ఇక బీజేపీకి యాక్చువల్గా ఇది మంచి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మంచి అంశము. ఎందుకంటే కుమ్మరిగూడలో ముత్యాలమ్మ టెంపుల్లో ఆ ముత్యాలమ్మ దేవత విగ్రహాన్ని పగలగొట్టిన సలీం, అతని పేరు సల్మాన్ సలీం, అలియాస్ సల్మాన్ అనమాట, ఠాగూర్ సల్మాన్ సలీం ఠాగూర్ పూర్తి పేరు, 30 ఏళ్ళు. అతను ముంబైలో బీఈ కంప్యూటర్స్ అంటే బీటెక్ కంప్యూటర్స్ చదివాడు. సో అతను దాన్ని పగలగొట్టాడు. దానికి కారణం ఏంటంటే వాళ్ళు ముస్లిం ఫండమెంటలిస్టులు, అంటే ముస్లిం మత ఛందస సంఘాలు కొన్ని ఉన్నాయి, అలాంటి ఒక సంఘానికి చెందిన వ్యక్తి అని చెప్తున్నాడు. వాళ్ళు 151 మంది ఇక్కడ సమావేశమైనారు. వివిధ హోటల్లో వాళ్ళకి రూములు ఇచ్చారు. ఆ సమావేశం సందర్భంగా ఆ ముస్లిం ఉపన్యాసాలే ఉంటాయి కదా, వాటికి ప్రేరణతో ఇతను ఇంకొక ఇద్దరు ఎంతమందో కలిసి వెళ్ళి ఆ టెంపుల్లో లోపల విగ్రహాన్ని పగలగొట్టాడు. పైన పగలగొట్టడానికి ట్రై చేస్తున్నప్పుడు జనం పట్టుకొని అప్పగించారు. మిగతా ఇద్దరు పారిపోయారు, ఇతను దొరికాదు. ఇతన్ని పోలీసులు విచారించి ఆ హోటల్లో వాళ్ళతో కూడా మాట్లాడి ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది ఎంక్వైరీలు చేస్తున్నారు. బట్ ఇతను ఒక్కడే పాల్గొన్నట్టుగా ఇప్పటివరకు పోలీసుల ఆధారంలో ఉన్నాయి. ఇతను అరెస్ట్ చేశారు, జైలుకి పెట్టారు. సో ఈ కాంటెక్స్ట్లో బీజేపీ నేచురల్గానే దేవాలయాలు, హిందూ వ్యవహారం ఏదన్నా బీజేపీ సోలో ప్లేయర్గా రంగంలోకి దిగుతుంది. సో అలాగే దిగింది బీజేపీ కానీ, ఇక్కడ మాధవి ఇలాంటి వాళ్ళందరూ కూడా, మాధవి లత ఇలాంటి వాళ్ళందరూ రంగంలోకి దిగారు. సో గొడవైంది. సడన్గా బీజేపీ పోరాటాన్ని కూడా, హిందూ మత సంస్థల పోరాటాన్ని కూడా హైజాక్ చేస్తూ ఎక్కడి నుంచి ఊడిపడిందో తెలియదు కానీ ఒక అఘోరి సడన్గా రావడం, న్యూడ్గా ఉండడం, ఒళ్ళంతా విభూతి పూసుకోవడం, పురులు వేసుకోవడం, కారులో కూడా పుల్లులు పెట్టుకోవడం, నాగసాధు అని చెప్పి నేను సనాతన ధర్మాన్ని కోసం నిలబడతానని చెప్పి మాట్లాడడం, ఒక్కసారిగా యూట్యూబ్ ఛానల్కి అన్నిటికీ ఇంటర్వ్యూలు ఇవ్వడం, దీంతో ఒక్కసారిగా వైరల్ అయిపోయింది. మొత్తం ఇష్యూ అంతా కూడా బీజేపీ నుంచి డైవర్ట్ అయిపోయింది. సో దాంతో ఇప్పుడు బీజేపీ కూడా దీన్ని ఎలా డీల్ చేయాలి అనేది ఇంకా ఓపెన్గా వాళ్ళ రంగంలోకి దిగలేదు. ఈమెకి సపోర్టుగా ధర్నాలు చేయడం, రాస్తారకులు చేయడం ఏమి చేయట్లేదు బీజేపీ. ఎందుకంటే ఇదేదో తేడాగా ఉంది అనేది వాళ్ళకు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ నాగసాధువులు, అఘోరీలు అనేది వాళ్ళ చరిత్ర డిఫరెంట్. నేను మొన్న ఒక వీడియోలో కూడా కొంతవరకు చెప్పాను, యాక్చువల్గా ఈరోజు వేరే విషయాన్ని చెప్దాం అనుకున్నాను. అదేంటంటే ఈ బేసిక్గా అయితే అఘోరాలు అనేవాళ్ళు నార్త్ ఇండియాలో ప్రధానంగా మనకు కనబడతారు. అది కూడా 7th-8th century నుంచి పెరిగింది. అంతకుముందు కూడా నాన్ పురాణిక్ శైవా సెక్ట్ అంటారు వీళ్ళని. అంటే మనకి మామూలుగా త్రిమూర్తులు ఉంటారు కదా, విష్ణు బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు లేదా శివుడు. సో ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనే దాంట్లో బ్రహ్మ ఏమో సృష్టి, విష్ణు ఏమో స్థితి, శివుడేమో లయ. అంటే సృష్టి స్థితి లయకారులు అంటారు వీళ్ళని. ఈ శివుడు వచ్చి లయము, లయం అంటే విధ్వంసము. అందుకనే అతను శ్మశానంలో ఉంటాడని, డమరుకొన్నె మోగిస్తానని, శవాలతో తిరుగుతుంటాడని, ఇలాగా మనకి పురాణాల్లో ఉంటుంది అన్నమాట. ఈ పురాణాల్లో కూడా ఎక్స్ట్రీము సెక్ట్ వీళ్ళు. వీళ్ళు ఏంటంటే ఎక్స్ట్రీముగా ఉంటారు, శ్మశానాల్లో ఉంటారు. ఎవరు అఘోరాస్ అనేవాళ్ళు, బేసిక్గా వీళ్ళు కాపాలికలు, కాలాముకులు అంటారు. ఇందులో శాక్తేయులు ఉంటారు, శక్తిని పూజించే వాళ్ళు. దాంట్లో కూడా కులేశ్వరి, తర్వాత త్రిపురసుందరి, కాళి ఇలాంటి దేవతల్ని కూడా వీళ్ళు పూజిస్తుంటారు. సో బేసిక్గా ఏంటంటే ఇది ఒక ఆర్గనైజ్డ్గా రావడం అనేది మనకి 18th century నుంచి కనపడుతుంది. 18th century బేసిక్గా మనకు బాబా కీనారాం ఆది గురువు ఆఫ్ అఘోరాస్ అనమాట. అఘోరాలకి ఆది గురువు ఎవరు అంటే ఈ బాబా కీనారాం. ఈయన ఏం చేశాడంటే ఈయన దేశంలో అనేక ప్లేసులు తిరిగాడు, విదేశాలకు కూడా వెళ్ళాడు. ఈయన అఘోరా ట్రెడిషన్ని ఒకటి ఏర్పాటు చేశాడు. అఘోరా అంటే పేరు సాంస్క్రిట్లో ఏంటంటే భయం లేని వాళ్ళని అఘోరాస్ అంటారు. అంటే వాళ్ళు దేనికి భయపడరు అనమాట, డ్రెడ్ఫుల్, నాన్ డ్రెడ్ఫుల్ అంటారు.
డ్రెడ్ లెస్ అని కూడా ఇంగ్లీష్లో అంటారు. అఘోరా అంటే డ్రెడ్ లెస్ అనమాట, అంటే భయం నిర్భీతి వాళ్ళు, భయం లేని వాళ్ళు. సో ఈ పేరుని పాపులర్ చేయడం కానీ దీనికి సంబంధించి కోడ్ ఆఫ్ కాంట్రాక్ట్స్, అఘోరాలు ఎలా ఉండాలి, వాళ్ళ జీవన విధానం ఎలా ఉండాలి, ఇదంతా కూడా బాబా కేనారాము కొన్ని పుస్తకాలు రాశాడు. వివేక సార, రామ్ గీత, రామ్ రసల్, ఉన్ముని రామ్ ఇలాంటి పుస్తకాలు రాసి ఈ పుస్తకాల్లో అఘోరా జీవితం ఎలా ఉండాలి ఇవన్నీ కూడా డీటెయిల్గా ఆయన రాశాడనమాట. దాని నుంచే గురు పరంపర కూడా ఏర్పడింది. ఇప్పటి వరకు మొత్తం 12 మంది గురువులు ఉన్నారు వీళ్ళకి. ఆది గురువు వచ్చి బాబా కినారాం, ప్రజెంట్ గురువు వచ్చి బాబా సిద్ధార్థ గౌతమ్ రామ్ అనమాట. క్రిమ్కండ్ ఆశ్రమం అనే ఒక ఆశ్రమాన్ని ఈ సిద్ధార్థ గౌతమ్ నడుపుతాడు. ఈయన రామ్ ఈ మన బాబా కినారాం కూడా ఉత్తరప్రదేశ్లో క్షత్రియ కులానికి సంబంధించిన వ్యక్తి. రామ్గఢ్లో ఈయన ఆశ్రమం పెట్టాడు. అక్కడ నుంచి ఈయన మొత్తం దేశాలను తిరిగాడు. ఈయన దాదాపు 150 ఏళ్ళు బతికాడని, పుట్టినప్పుడే పళ్ళన్నీ ఉన్నాయని, ఈయనకి పుట్టగానే ఈయన 3 రోజుల పాటు ఏడవలేదు, తల్లిపాలు తాగలేదని, దాంతో 3 అక్కడ సన్యాసులు బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు ఈ 3 కలిసి సన్యాసుల రూపంలో వీళ్ళు ఇంటికి వచ్చి ఆ బిడ్డని చేతిలోకి తీసుకొని చెవులు ఏదో చెప్పారని, చెప్పగానే బిడ్డ ఏడ్చాడని, అక్కడి నుంచి తన మీద రకరకాల కథనాలు ఉన్నాయి. మొత్తానికి 150 ఏళ్ళు ఈయన బతికాడని చెప్తున్నారు. ఈయన ఆది గురువు అనమాట. ఈయన అఘోరీలకు సంబంధించి ఒక శాస్త్రాన్ని రూపొందించాడు. అదేంటంటే అఘోరీలు అద్వైత ఫిలాసఫీని ఫాలో అవుతారు. అద్వైత ఫిలాసఫీలో ఈ జగత్తు, ఈశ్వరుడు, జీవుడు అంటే జీవ జగదీశ్వరులు అంటారు. జీవము, జగత్తు, ఈశ్వరుడు ఈ 3 కూడా మిథ్య, బ్రహ్మం ఒక్కటే నిజము. బ్రహ్మం అంటే ఇక్కడ సూపర్ కాన్షియస్, దేవుడు కాదు, పరమ ఆత్మ. పరమాత్మ అంటే సూపర్ కాన్షియస్నెస్ మాత్రమే. అద్వైతం ప్రకారం దేవుడు కూడా లేనట్టే, ఎందుకంటే జగత్తు జీవము, జగత్తు ఈశ్వరుడు, నేను, నేను కానిది, 2 కూడా మిథ్య. అందుకనే అహం బ్రహ్మాస్మి అంటారు, అంటే నేనే నువ్వు. సో అందుకని వీళ్ళేందంటే అన్ని పదార్థాలు ఒకటే అని చెప్పడానికి శవాన్ని కూడా తినడం, శవాన్ని కూడా వాళ్ళకి ఏంటంటే శవమైనా వేరే ఆహారమైనా ఏదైనా ఒకటే వాళ్ళకి, చచ్చినా బతికినా పదార్థాలన్నీ మిథ్య అయినప్పుడు వాళ్ళు ఏందన్నా తినచ్చు. అందుకని శ్మశానంలో ఉంటారు, శవారాధన, శవ సాధన చేస్తారు, శవాల మీద కూర్చొని ధ్యానం చేయడం, శవాల కాల్చిన బూడిదని తాము ఒంట్లో పూసుకోవడం, శవంలో ఉండే కపాలాన్ని వాళ్ళు భిక్షపాత్రగా మార్చుకోవడం, దాంట్లోనే భోంచేయడం. సో ఇలాగా వాళ్ళు ఏంటంటే ప్రధానంగా శ్మశానాల్లో ఉండడం, తర్వాత వాళ్ళకి ప్యూరిటీ ఇంప్యూరిటీ అనే దాని పట్ల కూడా వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే అశుభ్రము అనేది ఏది లేదు వాళ్ళకి, శుభ్రత అశుభ్రత అనేది ఏది లేదు, పదార్థాలన్నీ ఒకటైనప్పుడు మురికి అనేది ఏది లేదు. సో అందుకని వాళ్ళకి హీలింగ్ పవర్స్ కూడా ఉంటాయని చెప్తారు. స్థానికులు వాళ్ళ దగ్గరికి చాలామంది జబ్బు వచ్చిన వాళ్ళు వెళ్ళి వైద్యం తీసుకుంటారు, వాళ్ళకి హీలింగ్ పవర్స్ ఉంటాయి వాళ్ళు. అందుకని హాస్పిటల్కి కూడా వెళ్ళరు, గాయాలైనా కూడా దానంతట మానేదానికి వాళ్ళు టైం ఇచ్చి దాన్ని మానేట్గా చేసుకుంటారు. అంటే బాడీనే దానికి అడ్జస్ట్ అయి మారుతుంది అనేది వాళ్ళు చెప్తారు. సో ఇలాగా అఘోరాలకి ఒక ఈ 18th century నుంచి ఒక ఆర్గనైజ్డ్ సెక్ట్, వాళ్ళకి రూల్స్, వాళ్ళకి ఒక గురు పరంపర ఇదంతా కూడా ఏర్పడిందన్నమాట. సో మామూలుగా బీజేపీ వచ్చిన తర్వాత అఘోరాలు బయటికి రావడం ఎక్కువ కనబడుతుంది. అంతకుముందంతా మనకు అఘోరాలు ఎక్కడో 1-2 కనబడడం తప్ప పెద్దగా కనబడరు. ఎప్పుడైనా 12 ఏళ్ళకి జరిగే కుంభమేళాల్లో మాత్రమే మనకి నాగసాధులు, అఘోరాలు లక్షలాది మంది న్యూట్గా మనకు కనిపిస్తూ ఉంటారు. అదర్వైజ్ వాళ్ళు ఎక్కువ కనబడరు. వీళ్ళ మీద చాలా రీసెర్చ్లు జరిగాయి. ఇంగ్లీషు మేధావులు కూడా చాలామంది వచ్చి వీళ్ళ ఫుడ్ ఏంటి, వీళ్ళ ఆహార వ్యవహారం ఎలా ఉంటుంది, వీళ్ళ మెడిసిన్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా స్టడీ చేసి పుస్తకాలు రాశారు. అఘోర శాస్త్రం అంటే ఏంటి, ఇవన్నీ కూడా రాశారు. సో మనకి సినిమాల్లో కూడా నాన్ కడవల్లో ఫస్ట్ మనకి వెట్రిమారన్, సారీ బాలా తీసిన నాన్ కడవల్ 20 నిమిషాల పాటు వారణాసిలో బ్రహ్మాండంగా వెరీ రియలిస్టిక్గా తీశాడు. అక్కడ రుద్రాయ, అది నమో రుద్రాయ పాట కూడా ఇళయరాజాది బ్రహ్మాండంగా ఉంటుంది, నేనే దేవుణ్ణి అని తెలుగులో కూడా అయింది. దాని తర్వాత మనకి ఇక్కడ బాలకృష్ణాది కనబడుతుంది. అఘోర మీద డాక్యుమెంటరీస్ ఉన్నాయి. డిస్కవరీ వరల్డ్, డిస్కవరీ ప్లస్లో అఘోరా లైఫ్ ఆఫ్ అఘోరా మీద కూడా వాళ్ళు తీశారు. ద మిస్టరీ ఆఫ్ అఘోరాస్ అనే పేరుతో డాక్యుమెంటరీ కూడా ఉంది. సో అవన్నీ చూస్తే మాకు అఘోరా లైఫ్ ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది. అయితే ఈ కాంటెక్స్ట్లో ఇక్కడ ఉన్న ఈ శ్రీనివాస్ అలియాస్ అఘోరి,
ఒకప్పుడు శ్రీనివాస్ అనే పేరుతో ఒక అబ్బాయి ఉన్నాడు ఈ మంచిర్యాల జిల్లాలో వెన్నెల అనే మండలం, దాంట్లో కృష్ణపల్లి అనే గ్రామంలో. అబ్బాయి తను మేల్ బాడీలో ఫిమేల్ మైండ్ సెట్ ఉండడం వల్ల ఇంట్లో ఇబ్బందులు వచ్చి పారిపోయాడు. అక్కడ నుంచి అతను కొంత ట్రాన్స్జెండర్స్ కలిశాడు. ఆ తర్వాత ఈ సాధువుల్లో కలిసి కాశీ, హరిద్వార, కేదార్నాథ్, బద్రీనాథ్ ఇక్కడంతా తిరగడం, ఈ సాధువుల ద్వారా అఘోరగా మారడం, తను అట్లాగే సెక్సువల్ ట్రాన్స్మిషన్ సర్జరీ చేసుకొని అమ్మాయిగా మారిపోయి ట్రాన్స్ఉమెన్గా మారిపోయి చేశాడు. దాంతో ఇప్పుడు అతను ఈ కుమ్మరిగూడలో ముత్తాలమ్మ టెంపుల్లో జరుగుతున్న అన్యాయంకి, ఆ టెంపుల్ విగ్రహ ధ్వంసానికి వ్యతిరేకంగా అతను తన సొంతంగా ఉద్యమం, ఎవరితో కలవట్లేదు, నేను ఆత్మార్పణ చేసుకుంటాను అంటున్నాడు. ఎందుకంటే ఆ పట్టుకున్న సల్మాన్ సలీం అనే అబ్బాయిని తనకు అప్పగించాలండి, మేము శిక్షిస్తామని చెప్తున్నాడు, లేకపోతే ఆత్మార్పణ అంటున్నాడు. పోలీసులు అరెస్ట్ చేసి ఇంట్లో పెట్టారు, హౌస్ అరెస్ట్ చేశారు. అక్కడ ఏసీపీ రవికుమార్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోలీసులు బందోబస్తు చేస్తున్నారు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి కూడా ఇన్వాల్వ్ అవుతున్నాడు. ఈ కాంటెక్స్లో కాశీ హరిద్వార నుంచి పెద్ద ఎత్తున వేల మంది అఘోరాలు ఈ అఘోరా కోసం వస్తున్నారు అనే ఒక వార్త వినిపిస్తుంది. ఎందుకంటే ఇది మెల్లమెల్లగా టీవీ ఛానల్ ప్రాకి అక్కడ నార్త్ ఇండియాలో కూడా దీని మీద విజువల్స్ అవన్నీ వస్తున్నాయి. సో ఇప్పుడు అఘోరాలు కానీ హైదరాబాద్ జరిగితే ఇది పెద్ద ఎత్తున శాంతి భద్రతల సమస్య అయ్యే అవకాశం ఉంది. దీన్ని బీజేపీ ఉపయోగించుకొని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ పెద్ద ఉద్యమం చేసే పరిస్థితి ఉంది. ఇది కానీ జరిగితే మాత్రం మళ్ళీ